అంతా కూడా మిస్యూజ్ అయినాయి కాబట్టి తక్షణం వాటిపై చర్యలు చేపట్టి ఎంక్వైరీ చేసి దాన్ని ఎవరైతే మిస్యూజ్ చేసిందో వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్ ఆర్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ వారం తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ను ముట్టడిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఆయన పోస్ట్ యాక్చువల్లీ శానిటైజర్ సూపర్వైజర్, కానీ ఇలా అసిస్టెంట్ కమిషనర్ హోదాలో మేనేజ్ చేస్తున్నాడు ఒక 15 నుంచాలంటే ఇవాళ మనం దాని యొక్క పరిస్థితిని మనం తీవ్రతను గమనించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఆయనకు అర్హత లేకపోయినా కూడా వీళ్ళు రికమెండేషన్ లెటర్ ద్వారానే, దురదృష్టం ఏంటంటే దీనికి మంత్రి గారు లెటర్ ఇచ్చిండ్రు, తర్వాత రవీందర్ సింగ్ గారు కూడా లెటర్ ఇచ్చిండ్రు. అంటే ఈ పరిస్థితులు ఎంతవరకు పోతున్నాయి, అసలు ప్రజల సొమ్ము అంటే వినవలేదా అని చెప్పేసి కూడా మేము అడగాల్సి వస్తుంది. మనం గమనించాలా ఎన్ని లక్షలు వేల కోట్ల రూపాయలు ఇవాళ వచ్చిన పరిస్థితుల్లో దాదాపుగా 50% వీళ్ళు దోసుకోవడానికే పోయినాయి. దీనికి మూల కారకుడు, దీన్ని అంతా మేనేజ్ చేసేది ఈ రాజమనోహర్ అనే వ్యక్తి. సో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపై మున్సిపల్ శాఖ మంత్రులు ఎప్పుడు చెప్తుంటారు మాదంతా స్వచ్ఛమైన ప్రభుత్వం బంగారు తెలంగాణ అని. మరి కేటీఆర్ గారు ఇలా అమెరికాలో ఉన్నారు, వచ్చి చర్యలు చేపట్టకపోతే మేము హైదరాబాద్ లెవెల్లో కూడా దీన్ని అక్కడ ఉన్న విజిలెన్స్ కావచ్చు అదేవిధంగా తగిన డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా రికమెండేషన్ చేస్తాం, దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఫస్ట్ ఎంక్వైరీ చేసి నిజాలు బయటకు తీయాలని చెప్పేసి కూడా మా డిమాండ్.